హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ మాట ముచ్చట. ఈ మధ్య సినీ ఇండస్ట్రీలో వరుసగా నటులు పెళ్లిళ్ళు చేసుకుంటున్నారు. రీసెంట్ గానే రకుల్ ప్రియుణ్ణి ప్రేమ వివాహం చేసుకునే విషయం తెలిసిందే. ఇప్పుడు తాజాగా మరో నటి కూడా ఎంగేజ్మెంట్ చేసుకుని అందరికి షాక్ ఇచ్చింది. మరి పెళ్లికి రెడీ అయిపోయిన ఆ నటి ఎవరో కాదు, వరలక్ష్మి శరత్ కుమార్. తెలుగు సినిమాలో విలన్ క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా మంచి గుర్తింపు తెచ్చుకున్న వరలక్ష్మి శరత్ కుమార్ ఇప్పుడు ఎలాంటి హడావిడి లేకుండా నిస్తార్థం చేసేసుకుంది. గత కొన్ని రోజుల నుంచి వస్తున్న రూమర్స్ ని నిజం చేసేసింది. అయితే పెళ్లి కొడుకు విషయం మాత్రమే వారు కనీసం ఊహించలేదని చెప్పొచ్చు. ఇంతకీ వరలక్ష్మి ఎంగేజ్మెంట్ ఎప్పుడు జరిగింది, ఏంటి మరి వరలక్ష్మి ఎంగేజ్మెంట్ చేసుకున్న అతను ఎవరు, ఆ వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం. తమిళ స్టార్ యాక్టర్ శరత్ కుమార్ వారసురాలిగా వరలక్ష్మి అందరికి తెలిసిన వ్యక్తే. హీరోయిన్ గా తన కెరీర్ ని ప్రారంభించిన ఈమెకు పెద్దగా కలిసి రాలేదు, దీంతో విలన్ తరహా పాత్రలు చేసింది. ప్రస్తుతం ఇవి కలిసి రావడంతో ఈ క్యారెక్టర్స్ ని ఆమె సెలెక్ట్ చేసుకుంటూ బిజీ అయిపోతుంది. కొన్నేళ్ల వరకు తమిళంలో స్టార్స్ తో కలిసి పనిచేసిన వరలక్ష్మి ఇప్పుడు తెలుగులోకి ఎంట్రీ ఇచ్చింది. నాంది, క్రాక్, యశోద, వీరసింహారెడ్డి, హనుమాన్ తదితర సినిమాలో వరుస హిట్స్ అందుకుందని చెప్పాలి. గతంలో హీరో విశాల్తో వరలక్ష్మి ప్రేమాయణం నడిపిందని, కానీ తండ్రికి ఇష్టం లేకపోవడంతో అతడిని వదిలేసుకోవాల్సి వచ్చిందని చెప్పారు. కొన్నేళ్ల క్రితం కూడా హీరోలు ధనుష్, శింబుని వరలక్ష్మి పెళ్లి చేసుకోబోతుందని నెలల గ్యాప్ లో రూమర్స్ కూడా వచ్చాయి, కానీ అవి అలాగే మిగిలిపోయాయి. అయితే తాజాగా గ్యాలరిస్ట్ నికోలా సచ్దేవ్ అనే ఇండస్ట్రీకి సంబంధం లేని వ్యక్తిని మార్చి 1న ముంబైలో నిశ్చితార్థం చేసుకుంది. ఈ ఏడాదిలో వరలక్ష్మి నికోలాయ్ పెళ్లి జరగబోతుందని సమాచారం. గత 14 నుంచి ఇద్దరికి పరిచయం ఉందట. అలా పరిచయం కాస్త ప్రేమగా మారి ఇప్పుడు పెళ్లి వరకు దారి తీసింది. ఏదేమైనా 38 వయసులో వరలక్ష్మి శరత్ కుమార్ పెళ్లి చేసుకోబోతుంది. ప్రస్తుతం వరలక్ష్మి శరత్ కుమార్ ఎంగేజ్మెంట్ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఆ ఫోటోస్ చూసిన కొంతమంది సెలబ్రిటీలు ఈ క్యూట్ దంపతులకు విషెస్ చెప్తూ కమెంట్స్ పెడుతున్నారు. మీరు కూడా వరలక్ష్మి ఎంగేజ్మెంట్ ఫోటోస్ ని ఈ వీడియోలో మిస్ అవ్వకుండా చూసేయండి. మాట ముచ్చట ఛానల్ ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన కనిపించే బెల్ బటన్ ని క్లిక్ చేయడం మర్చిపోవద్దు. దాంతో వెంటనే మేము అప్డేట్ చేసే లేటెస్ట్ న్యూస్ ని మొదటగా మీరు తెలుసుకోవచ్చు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.